అదేంటిది భోజనాలు చేస్తున్నారేంటి? ఏంటన్నా బాగా తీయమని పిలిచి మీరు భోజనం చేయడం ఏంటండి? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఏమే భోజనాలు తిన్నాయి మోసం. ఏంటి చూవి అంటే తుక్కు చూపించట్లేదు. ఏంటి పేద కూర తినేస్తున్నారా? ఇదేంటండి బ్లాగ్ పిలిచారు మళ్ళీ తినేయడం ఏంటి? ఆ చేపలు ఎప్పుడు కడుగుతావు ఎప్పుడు చేస్తావు నాకు చెప్తుంది. చూసారా గైస్, నన్నేమో పిలిచారు అనమాట, ఇదిగో ఈ చేపలతోటి క్లీన్ చేద్దాం అని చెప్పేసి బ్లాగ్ చేద్దాం అని చెప్పి పిలిచారు. పిలిచి నేను బ్లాగ్ కెమెరా పట్టుకుని అన్ని సెటప్ చేసుకుని నేను గొర్రెలెక్క రావాలన్నమాట. ఇల్లు చూడండి తినేస్తున్నారు. గుడ్లు చేరు అంటారు దీన్ని. అవా మా తెల్లదు మరి గుడ్లు చేరే. ఏదమ్మా బాబల్లే తగలేడేనమ్మా బాబు మామా కోళ్ళ. ఏంటమ్మా ఇది మనకు అర్థం కాదు. నువ్వు 5 నిమిషాలు లేట్ అయ్యేసరికి వాళ్ళకి ఆకలి వేసేసింది, ఆగలేకపోయారు. సరిపోయింది సరిపోయింది. ఇదేంటండి బాబు హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బాబు మీరు వెనక్కేసుకుని రాకండి బాబు, మీరు వెనక్కేసుకుని వస్తే అది ఇంకా మీద అడిపోద్ది. ఏమే చేపతలకి కానీ మా ఆయన తలకి రుచుకుంటారా? ఏదో చేపని చేపని అనుకుంటున్నారు నన్ను నన్ను అలా చేస్తారు గైస్. నన్ను దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. మొగుడు నన్ను రెస్పెక్ట్ లేదు, కెమెరామెన్ నన్ను రెస్పెక్ట్ లేదు. ముందు చూపు పెట్టేసి ఇందులో వాటర్ అంతా తీసేస్తాం అన్నమాట, సగం వరకే తీస్తాం. ఎందుకంటే ఫిష్ బయట తీస్తే పెద్ద అయిపోయినాయి కదా, పెద్ద అయిపోయడం వల్ల కొట్టేసుకొని చచ్చిపోతాయి, అందుకని ఇంతవరకు తీస్తాం. ఓకే అంతా పెద్ద పని మనకి. అదే మరి ఇంకా మేడం ఉంది కాబట్టి సరిపోతుందిరా బాబు. ఇంతవరకు తీసేసి ఇక్కడేమో మిషన్ స్పాంజులు ఇవన్నీ ఉంటాయి, 2 పార్ట్స్ కింద ఉంటుంది లోపల. ఒక పార్ట్ లోనేమో స్పాంజులు ఆ తర్వాత బొగ్గు ఏటి సంబంధించిన ఏయో ఇస్తారు మనకి ఎక్వేరియం షాప్ లో వాళ్ళు చూద్దరు కానీ ఆ స్పాంజులు అవి పెట్టి ఒక అరలో పెడతాము. ఇంకొక అరలో ఏంటంటే మిషన్ ఉంటుంది, వాటర్ చూడు వాటర్ ప్యూరిఫై అవుతుంది. చాలా రోజులు అయిపోవడం వల్ల ఇది ఇలా డస్ట్ పెట్టేసింది అనమాట, మనకు కనబడట్లేదు. మనకి ఇది మనం క్లీన్ చేసిన తర్వాత చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే చూపు పెట్టి ఇంతవరకు వాటర్ బయటికి తోడేస్తాం. ఆ తర్వాత ఏమో మనీ వస్తుంది, వచ్చిన తర్వాత ఎలా క్లీన్ చేస్తుంది అనేది చూపిద్దాం. తీసి నా చేత క్లీన్ చేద్దాం ప్లాన్ చేయలేదు కదా. అమ్మో పోలే బతికిచ్చారు, చేపల మీద ప్రయోగం లేదని నన్ను నచ్చించారు. ఇదిగోండి గాయస్ ఇక్కడ టావెల్ ఉంటాయి, ఇది కూడా డర్టీ అయిపోయింది. సో బయట నీటికి అక్వేరియం అనమాట, నీటిని వదులుతూ ఉంటాం, లోపల ఏంటంటే నీటిలోనే ఉంటాయి బయట ఉంటాయి. సో ఇది ఫుల్ డర్టీ అయిపోయింది మొత్తం అంతా కూడా. వాటర్ వదిలేయడానికి మట్టుకు ఇక్కడ మనం పెట్టామన్నమాట. ఈ టాబెల్ని బయటకు తీసేసి ఈ వాటర్ ఏమో ఇలా వదిలేస్తాం అన్నమాట. ఓకే ఓకే, సో ఫుల్ ఆటోమేటిక్ మొత్తం దీనికి. దీనికైతే మనకి ఇబ్బంది ఉండదు, అదైతే చూపు పెట్టాలి, దీనికి చూపు పెట్టాల్సిన పని ఉండదు. అదే అదిగో ఇది ఏదో మాట్లాడేస్తున్నాడు టాబెల్తోని. టార్టాయిస్ అమ్మా ఇగో దివ్యాంశ్ మాట లేదనుకో. దివ్యాంశ్ ఏం చేస్తాడు? ఎత్తాడు. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు వాటర్ అంతా ఇలా పెట్టేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడు వీటిని బయట తీసి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తే అప్పుడు చూపెడతాం మళ్ళీ. ఈరోజు ఫుల్ డే ఈ రెండు క్లీన్ చేయటం ఉంటుంది, క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూద్దరిగా. హలో సార్, ఏంటిది స్టైల్? ఇదేం స్టైల్ రా? బ్లాగ్కి రెడీ అయ్యారు సార్? బ్లాగ్కి రెడీ అయ్యారా? హాయ్ గైస్. అబ్బా సోక్ సోక్. హాయ్ గైస్ దివ్యాంశ్. దివ్యాంశ్ భయం భయం కాలేజీ వెనక స్వల్పండి కొరకెత్తారా? ఏం దివ్యాంశ్ చూడు, ఎల్లో సార్ హాయ్ చెప్పు. వద్దులేండి ప్లీజ్. ఒకసారి వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే వద్దు. పట్టణకైతే ఇలా క్లీన్ చేస్తాం, దీంట్లో ఫుడ్ పెట్టేసి ఇప్పుడు వాటర్ పెట్టేసి ఫుల్ అయిపోయిన తర్వాత చూపిద్దాం మొత్తం.
మళ్ళీ లోపల చేపల తొట్టు క్లీన్ అవుతుందా? అవుతుంది కదా, వాటర్ తీస్తున్నాం కదా, పదా చూపించుదా. ముందు ఈ సరంజామం మొత్తం తీయాలా? ఇదో పెద్ద తతంగం కలిసి గ్లాస్ మొత్తం తీయాలి. ఎదిగోండి, ఇది అంతా మళ్ళీ దుమ్మట్టేసింది, అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ చేపలు కడిగేస్తారా? ఏంటి మాసం అనుకుంటున్నారా? ఏంటి కుటుంబ సంఘం చెప్తాడు చేపలు బాగా కడిగేవా అని. మన చేపలు తొట్టి కడుగుతున్నాం అండి, చేపలను కాదు. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. అదే చేపలు కూడా ఫేస్ వాష్ చేయాలి, అన్ని చేయాలి. చేపల ఫేస్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి చూపు పెట్టి ఇలా వాటర్ అంతా కూడా లాగేస్తారు అన్నమాట. వాటర్ ఇంతవరకు అంటే పూర్తిగా వాటర్ తీసి పూర్తిగా చేపలను బయట పెట్టలేము. ఇదివరకు అయితే ఒక పెద్ద చేపే చనిపోయింది అనమాట. అప్పుడు ఎలా అనుకున్నాం అంటే సగం వరకు తీసి, అంటే ఎక్వేరియం లో ఎప్పుడు ఫుల్ గా వాటర్ తీసిన పాత వాటర్ కొంచెం ఉండాలన్నమాట. అంటే కొత్త వాటర్ ఫుల్ గా పోసేసినా అవి ఇమలలేవు. ఇవి కొత్త వాటర్ వచ్చింది ఏంటి అని చెప్పేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వాటికి. అందుకని చెప్పేసి కొంచెం పాత వాటర్ ఉంచి దానిపైన మళ్ళీ కొత్త వాటర్ వేస్తాం అనమాట. అది బయటకు తీయటం లేదు, మనం బయట తీయకుండా వాటర్ తీసేసి స్పాంజులు మారుతాం అనమాట. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే స్పాంజులు మారుతున్నాం. సో మధ్యలో ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? సో నేను వచ్చేసి గణేష్ షాక్ వైపు అయితే వచ్చానమాట. ఎందుకంటే మన క్లీనింగ్ ఉంది కదా, చేపల క్లీనింగ్ అంతా కూడా, దాని మెటీరియల్స్ కావాలి కదా. అది ఎక్కడ తీసుకుంటున్నాను చూపిస్తున్నాను. ఒకవేళ రాజమండ్రిలో ఉంటే కనుక మీరు ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మనకి చాలా చవక దొరుకుతాయి, అండ్ ఆల్సో మనకి తక్కువ రేటు, అండ్ అలాగే మనం ఖాతాదారులు కూడా వీళ్ళ దగ్గర ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాం. గణేష్ చౌక్ గాంధీ బొమ్మ ఉంటుంది కదా జాంపేట నుంచి, ఇలా గణేష్ చౌక్ సెంటర్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుద్ది ఫిష్ వరల్డ్ అని చెప్పేసి. మీకు అడ్రస్ అది కూడా పిన్ పెడతాను నేను డిస్క్రిప్షన్లోని. అండ్ మన వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు షాపింగ్లోకి, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ఏమ్మా ఏం చేస్తున్నారు? ఇంకో చేపల ఫుడ్డు, తాబేలు ఫుడ్డు తీసుకుంటాం. అంటే మనకి నెలకోసారి స్పాంజులు మారుతుంటాం, నెక్స్ట్ ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి వాటర్ మారుతుంటాం. ఈవేళ మరి ఇంటి దగ్గర మరి వెళ్ళి మొత్తం చేపల తొట్టు అన్ని కడిగేసి క్లీన్ చేసేసి కుటుంబ సంకరణకి మొత్తం కడిగారు. పావురాలు గీరలు అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ? మరి వెంటనే పావురాలు తీసుకెళ్దామా? తెలియదు కదా, ఇప్పుడు ఇంకా తెలీదు. ఆడిని పట్టుకుని ఆడిలో ఏ రెక్కో ఇది చేస్తాడు. పావురాలు అన్ని కూడా ఉంటాయి, మాట్లాడే పావురాలు కూడా ఉంటాయి. ఇక్కడైతే మాట్లాడే పోరాలు కూడా ఉంటాయి. అది సర్ప్రైజ్. ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది, అట్మానం మనం క్లీన్ చేయక్కల, లేకపోతే మన పనులు జీతాలు సరిపోతాయి మనకి. సిస్టమ్ అలా పెట్టాం మనం అటేపు. ఒకసారి జీతం ఎలా లేపగలవా? నన్ను కాదు మిమ్మల్ని అర్థాన్ని నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. తంటేస్తున్నారు ఇల్లు ముగ్గురు కలిసి, అద్దం పడేసారు ఇంకా హడావుడి. ఏంటి మిషన్? మీకు చూపిస్తా ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నాయి చూసారా, వీటిలో డస్ట్ మొత్తం, చేపల్ది షెట్ మొత్తం అంతా కూడా ఇందులో స్టోర్ అయిపోతుంది. మోటర్ ఉంటుంది అవతల దాంట్లో, ఈ అవతల దాంట్లో మోటార్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఇది మోటార్, ఈ మోటార్ నుంచి లైక్ ఇందులో స్టోర్ అయిపోతుంది అనమాట. మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఆటోమేటిక్ గా అదే వాటర్ అంతా కూడాను మారుస్తూ క్లీన్ చేస్తూ ప్యూరిఫై చేస్తూ అనమాట. ఇందులో నాచు చేపలు అని ఉంటాయి, మరి ఆ నాచు చేపలు ఏంటంటే వాటికి ఫుడ్ అక్కర్లేదు. క్లీన్ చేస్తుంటాయి అనమాట, సంప్రక్త ఉంటది, గ్లాస్ అంతా క్లీన్ చేస్తాను, అందుకని ఆ చేపలు వేస్తాం. అవి ఎలా ఉంటాయి అనమాట, అంటే మీరు చేపల్ని నాసు క్లీన్ చేయడానికి పెట్టారు, మిషన్ కూడా పెట్టారు, అంతే అంతే. సో డబల్ సెక్యూరిటీ, ఆరు నెలల వరకు క్లీన్ చేయట్లేదు. మనం భోజనాలు చేసి కంచం ఎలా నాకెత్తాం, అలాగే ఈ అద్దాలు క్లీన్ చేస్తాం, నాకెత్తుంటుంది. ఇప్పుడు నాకేసి 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 ఇంకా నాకలేక ఉన్న స్థితిలో మనం ఇప్పుడు క్లీన్ చేస్తాం. అదే పనులకి పని తగ్గించాలంటే మనం ఏం చేయాలి, కంచాలైనా ఏదైనా సరే నాకేయాలా అబ్బా, నాకెత్తే కొంచెం ఆ కంట్లో విధంగా మనం నాకెత్తాం అనుకుంటారండి. మరి అదే అది అంటే అది మనకైతే అలవాటు అనమాట. ఇప్పుడు దాని చివరి ఉన్న మట్టి మశానం అంతా కూడా మొత్తం అందులో వచ్చి క్లీన్ చేస్తాం అనమాట.
మనం లేకపోతే మనకు మనం అయితే మొత్తం చెప్పలో పెట్టేస్తాయి. ఇంకేసారి అంటే కొత్త డ్రెస్సులు దొడుతున్నావు సంక్రాంతి పండుగ వచ్చినట్టు డైపర్లు అనుకోరా అది అది సర్ప్రైజ్ కంపార్ట్మెంట్ ఏంటిది మాకేంటిది అంటున్నాను సరిపోయింది ఈ లోపల దివ్యాంశ్రాన్న చూడు ఇప్పుడు ఇగో ఇంతవరకు అయితే వాటర్ తీసేసాము ఇప్పుడు ఆ వాటిలో ఉన్న ఏవో రాళ్ళు అవి ఇచ్చారు వాళ్ళు ఎక్వేరియం షాప్ వాళ్ళు ఆ రాళ్ళు అవి కడిగేసి మళ్ళీ వేసేస్తుంది చూడు కొత్త స్పాంజులు పెడతాం మళ్ళీ వేసేయమ్మా ఇదేమో పెద్ద స్పాంజ్ పెద్ద డైపర్ ఇది కొత్త స్పాంజ్ నెలకు ఒకసారి కొత్తది వేస్తామండి యూట్యూబ్ లో మనతో కూడా మాట్లాడిన చేస్తున్నాం ఇవంతా ఫిల్ అయిన తర్వాత ఆ మోటార్ లోకి వెళ్తుంది అప్పుడు మోటార్ నుంచి మనం మిషన్ ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తూ ఉంటది అనమాట ఇలా క్లీన్ చేసేటప్పుడు మిషన్ కట్టియాలి అది వాటర్ లోనే ఉంటది అనమాట మోటార్ వాటర్ లేకపోతే మళ్ళీ మోటార్ కాలిపోద్ది అది ఇదంతా కూడా చూడు చేపలు తాబేళ్ళు ఇవన్నీ బొమ్మలు చెక్కిచ్చా అనమాట అంటే అది మొత్తం టేక్ అన్నమాట మా దివ్యాస్టర్ పౌడర్ పూసేడు తాత ముందు నుంచి అనమాట ఇది అప్పట్లో పందిరి మంచులా ఉండేది అనమాట ఈ కోళ్ళు అలా డిజైన్ పోకుండా చెక్కిచ్చాను అనమాట 2 నెలలు చెక్కారు అది దీని మొత్తం కర్ర మంద గాని 100,000 రూపాయలు అయింది దీనికి ఏది చేతగా ఇప్పుడు ఇలా నీళ్ళు పోసేస్తా ఉంటది అనమాట ఎన్ని బకెట్లు పోయాలనుకుంటున్నాం 2 డ్రమ్ములు నీళ్ళు పడతాయి ఇందులో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకా ఇబ్బంది లేకుండా పిండి పెట్టేసి ఇక్కడ కుళాయి ఇందులో లాగించేస్తాను బాత్రూంలో కుళాయి పెట్టాం అనమాట ఇప్పుడు బయట దానికి అలా పెట్టాం కదా అది బయట పోవడానికి పెట్టేసాం ఇలాగ పెట్టేసాం ఓకేనా ఇది మొత్తం అయిపోయిన తర్వాత అది ఇది కూడా క్యూర్ అయిపోయిన తర్వాత ఎలా ఉందా అని చెప్పి మోటార్ ఆన్ చేసి మీకు చూపిద్దాం సో గాయ్స్ ఇదిగోండి క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే చూడండి క్లియర్ గా వచ్చింది కదా సో ఇంకా వాటర్ ఫిల్టర్ అయితే ఇంకా క్లీన్ అవుతుంది అనమాట సో చూసారా ఇదివరకైతే అసలు కనే కనబడలేదు ఇప్పుడు చూడండి అసలు ఫుల్ క్లారిటీగా వచ్చింది ప్రాసెస్ అంతా కొంచెం హెట్టెక్కే కానీ వర్త్ ఇట్ అనమాట సో నెక్స్ట్ మన చేపల తట్టి అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు టొటాస్ దగ్గరికి అయితే వెళ్దాం బయటికి ఇదిగోండి గాయ్స్ మన టొటాస్ అన్ని సో వీటికి కూడా క్లీనింగ్ అయిపోయి ఇలా ఉందనమాట నీట్ గా ప్యూర్ గా వాటర్ ఈ టొటాస్ మటుకు క్లీన్ చేస్తానే ఉండాలన్నమాట వీటికి వారంగా ఒకసారైనా క్లీన్ చేయాలి వీటికి లేకపోతే ఇబ్బంది అండ్ దీని మ్యాట్ అయితే వచ్చేసి గాయ్స్ కొంచెం ఎండ తగలకుండా కూలింగ్ ఉండేలాగా తడి చేసి పెడతా ఉంటాం అనమాట సమ్మర్ టైంలో అయితే ఇక్కడ నేను తీసేస్తూ ఉంటాం అలాగా మామూలు చేసినాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటది సో గాయ్స్ అది చూసారు కదా ఎక్వేరియం అండ్ టొటాస్ ది ఎక్వేరియం అంటారు ఏమంటది కదా దానికి కూడా ప్లేస్ మొత్తం అంతా కూడా క్లీనింగ్ ఇలా ఉంటుంది చేపలు మొత్తం కడిగేసి క్లీన్ చేస్తాం 6 నెలల దాకా ఇంకేం పని లేదు 6 నెలల దాకా ఇంకా మేము మొత్తం చెరుకుడే దివ్యాంశు మరి అది మరి అన్ని కూడా మరి చెరువులు చేపల వాళ్ళ పిల్లలతోటి ఆ చేపల వాళ్ళ పిల్ల కాబట్టి చెరువులు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకొని సంప్రదింపులు తీసుకొని వాళ్ళ పరివేక్షణలో మనం ఇంత ఎలా క్లీన్ చేసాం అనమాట ఈ స్మైలింగ్ గుర్తు పెట్టుకోండి సాంగ్ చేసుకోండి మరి సాంగ్ చేసుకున్న ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సాంగ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనకపోతున్నాయి బాబు సబ్స్క్రైబ్ పట్టండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే